ప్రకాశం జిల్లాలో వైసీపీ కార్యకర్తలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోబోమని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఎలాంటి తప్పు చేయకుండా కావాలనే నాయకులు కార్యకర్తలను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే సహించబోమన్నారు. టీడీపీ జనసేన పార్టీలు కలిసి పోటీ చేసినా ఖచ్చితంగా వైసీపీ విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని బాలినేని తెలిపారు. విషయంలో సిట్ వేయడం జరిగింది. ఆ సిట్ కూడా రిపోర్ట్ కూడా వచ్చిందని నాకు తెలిసింది. నిన్న కలెక్టర్ గారిని ఎస్పీ గారిని పిలిపించి ఎందుకు ఇంకా దాన్ని ఎందుకు ఇంకా ఆపుతున్నారు, ఎందుకు బయట పెట్టలేదు కూడా అడిగాను. వాళ్ళు ఇవాళ రేపట్లో మొత్తం డీటెయిల్స్ తోటి ప్రశ్న ఇస్తామని చెప్పి చెప్పారు. నేను ఒకటి చెప్పాను, ఏ పార్టీ అయినా ఎవరున్నా కానీ నా పక్కన తిరిగే వాళ్ళు ఉన్నా, ఏ పార్టీ ఉన్న వాళ్ళున్నా, ఎవరున్నా ఏ స్టాంపులు ఇట్లాంటి విషయంలో నేను ఉపేక్షించలేదు. మీకు రికమెండ్ కూడా చేయము, మీరు ఫ్రీగా చేయండి అని చెప్పడం కూడా జరిగిందండి. మీరు ఎందుకు ఆలస్యం చేస్తున్నారని కూడా నేను అడిగాను. ఇవాళ రేపట్లో వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి డీటెయిల్స్ ఇస్తామని చెప్పి కలెక్టర్ గారు ఎస్పీ గారు నేను చెప్పారు. నేను చాలా ఈ విషయంలో చాలా క్లియర్గా చెప్పడం, నన్ను పిలిపించి చెప్పడం జరిగింది. ఈ పల్ విషయంలో సిట్ వేయడం జరిగింది. ఆ సిట్ కూడా రిపోర్ట్ కూడా వచ్చిందని నాకు తెలిసింది. నిన్న కలెక్టర్ గారిని ఎస్పీ గారిని పిలిపించి ఎందుకు ఇంకా దాన్ని ఎందుకు ఇంకా ఆపుతున్నారు, ఎందుకు బయట పెట్టలేదు కూడా.